రిజర్వేషన్లు 4% కొనసాగిస్తామని ప్రధాని మోడీ చెప్పగలుగుతారా అని వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రశ్నించారు. ప్రధాని మోడీ సభలో 4% రిజర్వేషన్ కొనసాగిస్తామని చెప్పే దమ్ము ధైర్యం చంద్రబాబు బీజేపీ అభ్యర్థి కిరణ్కు ఉందా అని నిలదీశారు. రాజంపేట పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డిని ప్రజలు తరిమి తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు వాస్తవమని భావించాల్సి వస్తుంది. ఎన్నికల తర్వాత తిరిగి హైదరాబాద్ కు తరమేస్తాం, టికెట్ బుక్ చేసుకోమని చెబుతున్నామని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. మోదీ గారి సభ పీలేరులో జరుగుతా ఉంది. నెల్లూరులో మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు 4% రిజర్వేషన్ మేము తీనివ్వము, 4% రిజర్వేషన్ మేము కొనసాగిస్తాము ఎన్డీఏ ప్రభుత్వము అని చెప్పి మీరు ఈ సభలో మీరు చెప్పగలుగుతారా? నేను సూటిగా అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడిని, కిరణ్ కుమార్ రెడ్డిని, ముఖ్యంగా బీజేపీ వాళ్ళకన్నా తెలుగుదేశం నాయకులను అడుగుతున్నాను. మీరు మోడీ సభలో 4% రిజర్వేషన్ కొనసాగుతుంది, మీరు తెలంగాణలో దేశమంతా రద్దు చేసినా కూడా, మీరు అమిత్ షా చెప్పినా కూడా ఇక్కడ ఆంధ్రాలో మేము కొనసాగిస్తాము అని చెప్పి మీకు చెప్పే దమ్ము ధైర్యం ఉందా? ఈరోజు మైనార్టీలు మీరు ఎంత అన్యాయం చేస్తూ ఉన్నారో ఈరోజు సభలో మీకు తెలుస్తుంది. మీరు నిజంగా కమిటెడ్గా ఉంటే మీరు 4% రిజర్వేషన్ గురించి మీరు ఈరోజు మోడీ సభలో మాట్లాడాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేగాని మీరు అక్కడ సభలో మోడీ గారి ముందర మాట్లాడకుండా ఇక్కడికి వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పినా కూడా ప్రజలు నమ్మాల్సిన పని లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముస్లింస్కు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఏ చట్టమైనా ముస్లిం వ్యతిరేకంగా అంటే మేము పార్లమెంట్లో దాన్ని అపోజ్ చేస్తాము, ఇంకా దాంట్లో రెండో మాట లేదు, రెండో ఆలోచన లేదు. ఒక్కసారి జగనన్న చెప్పారు ముఖ్యమంత్రి గారు, నేను రాజశేఖర రెడ్డి బిడ్డ, నేను ఖచ్చితంగా ముస్లింస్ నిలబడతాను నెల్లూరులో చెప్పారు. ఆ మాటకు మా పార్టీ కట్టుబడి ఉందని చెప్పి కూడా ఈరోజు నేను మీడియా ముఖంగా నేను తెలియజేస్తాను. ప్రధానమంత్రి మోదీ గారి సభ పీలేరులో జరుగుతూ ఉంది. నెల్లూరులో మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు 4% రిజర్వేషన్ మేము తీనివ్వము, 4% రిజర్వేషన్ మేము కొనసాగిస్తాము ఎన్డీఏ ప్రభుత్వము అని చెప్పి మీరు ఈ సభలో మీరు చెప్పగలుగుతారా? నేను సూటిగా అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడిని, కిరణ్ కుమార్ రెడ్డిని, ముఖ్యంగా బీజేపీ వాళ్ళకన్నా తెలుగుదేశం నాయకులను అడుగుతున్నాను. మీరు మోడీ సభలో 4% రిజర్వేషన్ కొనసాగుతుంది, మీరు తెలంగాణలో దేశమంతా రద్దు చేసినా కూడా, మీరు అమిత్ షా చెప్పినా కూడా ఇక్కడ ఆంధ్రాలో మేము కొనసాగిస్తాము అని చెప్పి మీకు చెప్పే దమ్ము ధైర్యం ఉందా? ఈరోజు మైనార్టీలు మీరు ఎంత అన్యాయం చేస్తూ ఉన్నారో ఈరోజు సభలో మీకు తెలుస్తుంది. మీరు నిజంగా కమిటెడ్గా ఉంటే మీరు 4% రిజర్వేషన్ గురించి మీరు ఈరోజు మోడీ సభలో మాట్లాడాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేగాని మీరు అక్కడ సభలో మోడీ గారి ముందర మాట్లాడకుండా ఇక్కడికి వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పినా కూడా ప్రజలు నమ్మాల్సిన పని లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముస్లింస్కు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఏ చట్టమైనా ముస్లిం వ్యతిరేకంగా అంటే మేము పార్లమెంట్లో దాన్ని అపోజ్ చేస్తాము, ఇంకా దాంట్లో రెండో మాట లేదు, రెండో ఆలోచన లేదు. ఒక్కసారి జగనన్న చెప్పారు.